తుమ్ములేపింది సినిమా, యాక్షన్ సినిమా. మనం యాక్షన్ అంటే ఎంత ఫాస్ట్ ఉరుకుతామో అంత ఫాస్ట్ ఉరికింది అన్న సినిమా అయితే. నిజంగా విశాల అబ్బా ఏమైనా చేసిండు అబ్బా మొత్తం. విశాల నాకు ఇటువంటి సినిమాలు ఇవ్వాలన్న నిజంగా. యాక్షన్ అబ్బా అన్ని ముద్దు, యాక్షన్ సినిమా సూపర్ మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ సినిమా అసలు. తుమ్ము తుమ్ము ఇట్లా లేపింది నిజం చెప్తున్నా. అల్టిమేట్ ఉంది అన్న. తమన్నా కూడా హైలైట్ చేసింది ఇందులో. ఇటువంటి సినిమాలు తమన్నాకి మన విశాల్కి సెట్లు మొత్తం గ్రిప్ వచ్చేసింది సినిమా ఇద్దరికి. ఇందులో తమన్నా మాత్రం హైలైట్ ఉందన్న సినిమాలో. మొత్తం ఎక్స్పోజింగ్ సాంగ్లు మాత్రం హైలైట్ ఉన్నాయి. ఇంకా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ ఇచ్చేసిండు. ఇట్లా పనిమే పోతాడన్న అదైతే ఇంకా హైలైట్ అల్టిమేట్ చెప్పొద్దు. ఇక మొత్తం పోలీసు వాళ్ళు మొత్తం పాకిస్తాన్ బోర్డర్ ఉంటుంది. విలన్ గారు పాకిస్తాన్లో దాచుకుంటాడు. ఇక మన హీరోయిన్ చూస్తాడు ఇరికెళ్ళి పోతాడు. మొత్తం చాణిక్యటు ఇది మొత్తం ఉంటుంది మొత్తం. కానీ యాక్షన్ మొత్తం అల్టిమేట్ యాక్షన్ ఇది అయితే. ఇటువంటి సినిమాలు ఇవ్వరానా విశాల నాకు. లవ్ స్టోరీ లేకుండా చెప్తున్నా ప్లీజ్. సూపర్ మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టిక్ మూవీ అసలు. ఏ ల్యాగ్ అది మరి యాక్షన్ అన్నాక ల్యాగ్ ఉండాలి కదా. ఒక్కసారి కాదు రెండు మూడు సార్లు కూడా చూడొచ్చు. యాక్షన్ సినిమా ఎంత లేకుండా పర్లేదు. ఎందుకంటే మనకి యాక్షనే కావాలి కానీ జోష్ ఉంటేనే ఏదైనా అవుతుంది. తల్లుకుంటే ఏముంటుంది అన్న యాక్షన్ అన్న. బాగుంది సినిమా అల్టిమేట్. లవ్ యూ ఆల్. సాంగ్స్ రెండు మూడు అర్థమైనాయి కానీ మ్యూజిక్ మాత్రం మస్తు ఇచ్చిండు. అన్న ఇట్లా బండిమే పోతుంటే కుమ్ముడు వస్తుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అది హైలైట్. ఇగో ఐ ఐ ఐ ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. లవ్ యూ లవ్ యూ ఆల్. ఫ్యామిలీ కూడా పోవచ్చు. రొమాన్స్ ఉంది, ఫైటింగ్ ఉంది, అన్ని ఉన్నాయి. గిరాక్ అంటే గిరాక్టింగ్ ఏది యాక్టింగ్ పేరు లేదు అంటే సార్. సూపర్ అంటూ సూపర్. బొమ్మ తిరిగి బొమ్మ చూపించాడు అదే సినిమాలో. గిరాక్ సినిమాలో అంటే ఫైటింగ్స్ ఉండే దాంట్లో. యాక్షన్ సినిమా కూడా యాక్షన్ దగ్గర తీసిన సినిమా అంతే. హైలైట్ సీన్స్ అంటే ఇంటర్వ్యూ ముందు కొంచెం రొమాన్స్ ఉంది అంతే. 3.5 తమన్నా కూడా బాగుంది. క్యారెక్టర్ అంటే హీరోయిన్ కింద ఇచ్చారు. కొద్దిగా యాక్షన్ కింద కూడా బాగుంది అన్నమాట. యాక్షన్ కింద ఇచ్చారు. యాక్టింగ్ బాగుంది బాగుంది. ఎప్పుడు యాక్టర్ తగ్గించలేదు దాంట్లో. దాంట్లో కామెడీ ఉన్నాడు. కామెడీ కూడా దీంట్లో పెట్టారు అన్నమాట. ఆడు కూడా ఆయన చేశాడు. విశాల్ దాంపతి కింద పెట్టారు అన్నమాట. బాగుంది దాని కూడా. సాంగ్ బాగుంది. లాస్ట్ సాంగ్ ఒకటే ముసల్మాన్లకు ఉంటే సాంగ్ చాలా బాగుంది. మామూలు నార్మల్ జోడీ రొటీన్ గా ఉంది. ఇంకా మామూలు ఇంటర్వెల్ ముందు బయట ఉంటుంది ఐశ్వర్య లక్ష్మి దగ్గర. చాలా బాగుంటుంది బయట. చాలా కాస్ట్లీగా తీసే హీరోయిన్ మీకు నచ్చిన సీన్ ఏంటి? ఇంటర్వెల్ ముందు చేజ్ ఫైట్ చాలా బాగుంది. అన్ని వయసు వాళ్ళు చూడటం మ్యూజిక్ చాలా బాగా ఖర్చు పెట్టారు. సాంగ్స్ పెద్ద చెప్పండి. బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అవి ఉన్నాయి. ఒక డ్యూయెట్ ఇద్దరికి ఉంది. ఇంకో అమ్మాయి ఉంటుంది వీళ్ళ వదిన గారు, హీరో వదిన గారు చెల్లెలు. అమ్మాయితో ఫస్ట్ లవ్ ఇద్దరు కానీ అమ్మాయిని చంపేస్తారు. ఈ ఇంటర్వ్యూ సమాజానికి మెసేజ్ ఇచ్చేసిమ్మా సార్. సీఎం వీళ్ళ ఫాదర్ సీఎం చాలా మంచివాళ్ళు. ఫ్యామిలీ వాళ్ళని ఫ్రెండ్ ద్వారా మోసం చేస్తారు. అదే పాకిస్తాన్లో ఇతను మాలిక్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది. అక్కడ పాకిస్తాన్ నుంచి అతను చివరికి మొత్తం తీసుకొస్తారు. అక్కడ మొత్తానికి అన్ని వయసు వాళ్ళకి నచ్చేసింది. తెలుగు నేటివ్. ఇది యాక్షన్. యాక్షన్ సినిమాకు రాండి. అరే యాక్షన్ అంటే చింపిండు ఇట్లా. చింపిండు బాక్స్ ఆఫీస్ చినిగిపోయింది మొత్తము. అసలు మామూలుగా సినిమాకి రాకున్నది. నాకు పిచ్చి పిచ్చి నచ్చింది సినిమా. భయ ఏమంటాను అంటే సినిమా చాలా చాలా బాగుంది భయ. నిజంగా విశాల అని ఇట్లా వేస్తారని అనుకోలేదు. మస్తు సూపర్ భయ. అసలుకి మస్తు అనిపించింది సినిమా. సినిమా సూపర్ ఉన్నది. చాలా చాలా బాగుంది భయ. అందరూ బాగా చేశారు. కంపల్సరీ మీరు థియేటర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏలే సూపర్ ఉన్నది భయ. సినిమా మాత్రం కిరాక్ ఉన్నది. నాకు బాగా నచ్చింది. సాయంత్రం వచ్చిన ప్లస్ పాయింట్ ఏంటి? ప్లస్ పాయింట్ అంటే అది క్లైమాక్స్. క్లైమాక్స్ సూపర్ ఉన్నది. క్లైమాక్స్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయడం అట్లా ఉంటుంది మొత్తం. ఇట్లా అనకాస్తా ఉంటుంది మనకి. గెలిచిండి హీరో. నిజంగా చెప్తాను యాక్షన్ మూవీకి దండం భయ. సూపర్ ఉన్నది సినిమాకి రాకున్నది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎట్లుంటుంది అని. ఐ లవ్ యూ విశాల అన్న. భయ
కొద్దిగా కెమెరాలు అవన్నీ తుడుచుకోర్రి అంత దుమ్మవాటు ఉన్నది అంతా. తమన్న యాక్టింగ్ బాగుంది. యాక్షన్ ఎపిసోడ్స్ విశాల్ తో చాలా బాగా చేసింది. ఫీమేల్ విలన్ ఉంది, ఫీమేల్ విలన్ ఆమె కూడా చాలా బాగా చేసింది. తను ఆకాంక్షపురి కూడా చాలా బాగా యాక్టింగ్ చేసింది. సాంగ్ ఉంది తనది ఫైట్ ఫైట్ సాంగ్, అది కూడా చాలా బాగుంది. తర్వాత యాక్టింగ్ కూడా బాగా చేసింది. ఫైట్స్ కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి విశాల్ గారితో ఆకాంక్షపురి, అవి కూడా బాగా చేశారు. సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ కూడా బాగున్నాయి. మూవీ కాన్సెప్ట్ అంటే అదే, మన ఒక ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ వేశారు విశాల్. వాళ్ళ ఫాదర్ వచ్చేసి సీఎం క్యారెక్టర్, వాళ్ళ బ్రదర్. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఫ్యామిలీ డ్రామా ఉంది, అది సెకండ్ హాఫ్ మొత్తం కంప్లీట్ యాక్షన్. చాలా చూడచ్చుపోయేది సినిమా యాక్షన్ ఎవరైతే బాగా ఇష్టపడతారో వాళ్ళందరి కోసం తీసిన సినిమా ఇది. అలాగే ఒక ఇండియాకి పాకిస్తాన్కి మంచి సెంటిమెంట్ కూడా యాడ్ చేశారు. ఇది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో నడిచే కథ. అలాగైతే ఫస్ట్ హాఫ్లో సగం పార్ట్ మొత్తం యాక్షన్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో కూడా యాక్షన్ ఉంటుంది. మొత్తం అమౌంట్ మొత్తం కూడా యాక్షన్ మీద డిపెండ్ అయి ఉంది కాబట్టి యాక్షన్ ఎవరు ఇష్టపడతారో వాళ్ళందరూ చూడొచ్చు అనమాట. రిస్క్ షాట్లు కూడా ఉన్నాయి సెకండ్ హాఫ్లో కంటే ఫస్ట్ హాఫ్లో. ఇంటర్వెల్ బ్లాక్ చాలా బాగుంటుంది, అది ఇది విజువల్స్ కూడా పడ్డాయి. క్లైమాక్స్ హాఫ్ అన్ అవర్ మొత్తం యాక్షన్ ఉంటుంది.